విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో టీడీపీ శ్రేణులు సమ్మరాలు. హైకోర్టు తీర్పు హర్షణీయం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమని, ఈ తీర్పుతో నిజం గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి బెయిలు మంజూరు కావడంతో టీడీపీ నాయకులతో కలిసి షిర్డీసాయి ఆలయంలో గొంప కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. బాణాసంచా కాల్చిన అనంతరం మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడిలా బయటకొస్తారన్నారు. సైకో జగన్ పరిపాలనతో రాష్ట్ర ప్రజలు విసిగి ఉన్నారని, 2024 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడవుతుందని అన్నారు. మధ్యంతర బెయిల్లో ఉన్నారు, ఈ రోజు సంపూర్ణ బెయిల్ వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే న్యాయం గెలిచిందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఈ స్కిల్ డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ జరిగిందే తప్పితే ఎలాంటి అవినీతి జరగలేదన్నానికి ఈరోజు న్యాయస్థానాల మీద మాకున్న నమ్మకం మరొకసారి రుజువు చేసింది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ లో 2,13,000 మంది విద్యార్థులు ట్రైన్ అయిన మాట వాస్తవం. అందులో 80,000 మంది వివిధ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఒక ఉన్నత స్థాయిలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడి చంద్రబాబు నాయుడు గారి ఈ కేసులో ఇది అక్రమం అని చెప్పి రోడ్లు ఎక్కడ మనందరం ఇవి చూసాం. అలాగే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్షల్లో జనాలు గ్యాదర్ అయ్యి మేమందరం ఈరోజు ఈ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అందుకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదని అందరమే కూడా, ఇది రాజకీయ కోణంలో జరిగిన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, రేపు రానున్న రోజుల్లో గెలిచేది తెలుగుదేశం ప్రభుత్వం కావున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడున్న పదవి వినియోగించుకొని అధికారం వినియోగించుకొని సిఐడి కానీ లేదా న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది తప్పితే దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. అందుకనే మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని మొదటి నుంచే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఎలాంటి తప్పు చేయలేదు, మీరు సంయమనం పాటించండి, ఎందుకంటే నేను అభివృద్ధి చేశాను తప్పితే ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వను, చెయ్యను చేయనివ్వను అని ఆ రోజే ఘంటాపథంగా చెప్పారు. అదే ఈరోజు నిర్వహింది. సో మీ అందరికీ కూడా న్యాయస్థానాలకి మరొకసారి జడ్జిలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల ప్రజల యొక్క సమస్యల మీద పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం.